తెలంగాణ ఉద్యమంలో మరి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం మీద చిత్తశుద్ధిని చాటి మరి ఆ ఉద్యమం కోసం పదవులు కాదు మాకు ఇంపార్టెంట్, తెలంగాణ జాతి ఆకాంక్షలు అని చెప్పినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మీరు అదే అన్న మరి పార్టీల గురించి మాట్లాడితే నాకు కట్టగాలిందా కూడా కాంగ్రెస్ లోనే ఉంటాయని చెప్తున్నటువంటి ఆ అన్నకి తమ్ముడక పుట్టినందుకు సిగ్గుపడండి. ఫస్ట్ ఈరోజు తెలంగాణ జాతి ప్రశ్నిస్తా ఉంది, మునుగోడికి అభివృద్ధి ప్రతిపక్షంలో ఉంటే జరుగుతలేదని అన్నాం. మరి ఈరోజు అధికార పార్టీల పోయినవా? ఈరోజు ఏ పార్టీలో పోయినా అధికార పార్టీలకే పోయినా నువ్వు అంటున్నావు, ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి. బీజేపీలో పోతే అయితే పనులు అయితే, కాకపోతే బీజేపీలో పోతే ఎవరు పనులు అయితే అంటే నీ పనులు అయితే మునుగోడు పనులు కావు. ప్రాజెక్టుల గురించి మాట్లాడుంటే ప్రతిపక్షంలో ఉండి అధిక ధరల గురించి మాట్లాడుంటే ప్రజలని చైతన్యం చేసినట్టే రోడ్ల మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు పాల్గొనుంటే మీకుంటున్నటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో మీకుంటున్నటువంటి విలువలు కొనసాగండి. కానీ ఆ పరిస్థితి ఇటు రోజు ఉందా? డేవన్ గెలిచి పిసిసి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మరి నాకు అదే కారణం కాబట్టి ఈ రోజు నేను బయటకు పోతున్నానని చెప్పి సాగులు పలుకుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మరి పిసిసి రేవంత్ రెడ్డి గారు కాకుండా కూడా మరి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటున్నప్పుడు కార్యక్రమాలలో ఎందుకు పాల్గొనలేదు? ఆనాడు బీజేపీని ఎందుకు పోయారు? కారణాలు అడుగుతా ఉన్నారు ప్రజలకు చెప్పాలి. ఈరోజు కారణం వల్ల ఒకటే, ఒక పక్క ధరలు పెరిగి ప్రజల సమస్యల వల్ల మునిగి తేలుతా ఉంటే అరే సమస్యల మీద కొట్లాడుకోవడం ప్రతిపక్షంలో దీటైన నాయకత్వం రావాలంటుంటే మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు మాత్రమే నా స్వార్థం కోసం నా ఆస్తులు పెంచుకోవాలి, నాకు మాత్రమే కాంట్రాక్ట్లు కావాలి అని చెప్పి బెదిరింపులకు లోనయో లేకపోతే వాళ్ళు చూపించినటువంటి ఆశకి బిస్కెట్లకి కక్కుర్తి పడి రోజు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి ఈ వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉగ్రోషమైన మీరందరూ చూసిండ్రు సోషల్ మీడియా మాధ్యమాల్లో. ఆఖరికి ఇట్లా ఈ పార్టీలో ఉండి పక్క పార్టీని మరి ప్రశంసించేటటువంటి ఇట్లాంటి సంస్కారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇంకొకసారి ఇట్లాంటి పునరావృతమే కాదు రాజగోపాల్ రెడ్డి గారు తన యొక్క రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ వేసి తీర్థమని మునుగోడు జిల్లా ప్రజలు ప్రతి ఒక్క మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలు స్వయాన ఆయన ఇంట్లో పిలిపించి మాట్లాడే గంటనే చెప్పిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. రాజగోపాల్ రెడ్డి గారు అంటే మనందరి గౌరవం ఉండే. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోయింది అనుకోండి, ఆయన పరిస్థితి ఏమైనా అనేది ఒకసారి ఆయన ఊహించుకోగలిగిందా? ఇదే బీజేపీ గిట్ట రేపు పొద్దున్న దేశ పరిస్థితి గిట్ట ఉంటుందా? డీకే అడ్డ గారు పోతే కేంద్రంలో పదవులు వస్తాయి, తెలంగాణకి ఉన్నత స్థాయిలో మీకే పదవులు ఇస్తాం, ఈటల రాజేందర్ వస్తే కేంద్రంలో నీకే పదవి వస్తుంది, బీసీ నాయకులు కాబట్టి నేను ఎలివేట్ చేస్తాం, రాజగోపాల్ రెడ్డి గారు పోతే కేంద్రంలో నీకే ఇస్తాం లేకపోతే రాష్ట్రంలో నీకే సముచిత స్థానం ఇస్తాం. అందరికీ ఆశ చూపించిపోయేటటువంటి ఇట్లాంటి రాజకీయాలకు ఈరోజు మీరు మరి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి ఒక పక్క పైన వేధిస్తుంటే పోయి పార్టీ మారేటటువంటి కుయుక్తుల పాల్గొన్నటువంటి మీలాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మునుగోడు సాక్షిగా గట్టి సమాధానం చెప్పబోతుందని చెప్పి మేము ఈరోజు మరి తెలియజేసుకుంటూ రానున్నటువంటి కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు మరి భుజాల మీద మోసేటటువంటి వాళ్ళ సామర్థ్యాల మీదనే ఆధారపడుంటే తప్ప కాంట్రాక్టర్లో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకున్నటువంటి మీలాంటి వాళ్ళు పోయి పాగ పలుకుతున్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ మాటలతో అయ్యేటటువంటి విషయాలు కాదని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.